मंत्रतन तो आ रोज अटल नम्मी प्रभुत्टल नम्मी अपजेपी मूड संवसरासम दिखे इंका निजेंडर पेर दंड कटाले गवर्नमेंट इप्ड मैं सरपंच एमपीडीसी शारद आंजने मैं दर्शन रेड उप सरपंच इंका उद्यम नायक सरपंच कल नील सर ना कर्म दुरद अंदर इलांटर सारे ए महिला कल नील पड़ते मंजी का राष्ट्रीय ऊर की यानी मंजी का गौरव मुख्यमंत्री गारे वेल को खर्चपेड़ लक्षल को अच्छा नी मल सागर एट पूर्ति एकरा पद्धति लक्षल रूपये सिद्धिपेट कुंडपोचम कगरा आर एंड प्याकेज वाली को अच्छा इला बसवापुर बीएम तिमापुर इतर ग्राम एम पाप चसांगा पन्न कड़ता मनसा का मेमंदर पेद कदा तात मुतात भूमि पोवे पद अर वेल पे ऊर् आदिलाबाद अड़ोल आ रेट भूमि दुर्को बतकाले तात मुतात भूमि मीद आधार पड़ बतको इला पैसा दीकोनी माला नुच्चे मुझे पैसा क्रोत इंटे आंकड़ सरपक रेट अंदे मुख्यमंत्री गारे विज्ञप्ति నేను నిన్ను దీక్ష చేసుకోకుంటే ముందే పోయిన కలెక్టర్ గాని ఈ కలెక్టర్ దగ్గర సర్పంచ్ ఉపసర్పంచ్ వచ్చినప్పుడు మనందరం మాట్లాడి ఆకలి 1560 రూపాయలకు 1560000 రూపాయలు గుప్పించాం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మీరు మళ్ళీ 55000 తగ్గించి 1550000 అని 4-5 సార్లు కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టాం మీరు ముందుకొచ్చి మీ అందరిని రెచ్చగొట్టి పల్ల ఆపితే ఎంపీ గారు ఇక్కడ రైతులకు అన్యాయం చేస్తున్నాడు అభివృద్ధిని ఆపుకుంటున్నాడు అంటే అని చెప్పి నేను ఎక్కువ మీరు తీసేసాను రాలేదు నేను ఊరుకబట్టే కొన్ని నూరు మనం మీరు ఒకసారి ఇంకా ఎంపీ గారు కూడా రాలేదంటే రాత్రి 11 గంటలకు నేను ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ కు వచ్చి పొద్దున 7 గంటలకు లేచి 7 గంటలకే తయారై కలెక్టర్ తో గంట సేపు మాట్లాడి 11 గంటలకు వస్తా అని చెప్పినా 11 గంటలకు నేను వెళ్ళిపోతున్నాను నేను ఏందంటే ఎక్కువ కొట్లాడి నన్ను రెచ్చగొడితే వేలాది మంది అన్ని గ్రామాలు కూడా మద్దతుగా మీ కోసం నా కోసం వస్తారు अब इना नील रैतल को प्राजेक्ट कटे एंक अड्डे मुख्यमंत्री गारू दयचे चुप्त दंड सारी मनसा आलोच इला अवार प्रकार 18 संवस इनके सुप्रीम कोर्ट आर्डर आर एंड आर् पैकेज कर्मचे कार्यक्रम का भूमि रेट विषय में का इवीं चिन्ह विषया मत कल 350 कोटे समस्या परकर मोनगिरी प्रजु नलगौंड प्रजा अमायक किंदो प्राजेक्ट कड़ता गंदवल प्राजेक्ट अभी आलेर गुट अट आत्मकूर मंडला नील हो प्राजेक्ट काटर पीछे क्यासल बसवापूर टीएमसी दी तो रावणपेट सौटपल दाका नीलो इवीं काट कमीशन का पेदवार भूमि अम्म अम्म तो लेड़ा को लेड़ा बिड पे पे सलते अच्छा ऊर बाये उूमि बाये एट बतकाले सारे आलोचना लक्षल को संपादी नी बिड इकड संपादे ढेली संपादे मेरे एट बतकाले पेपर टीवी चूस्ट चय नवा उन्नोक वैसा नोट का कुक लाखी अभी 1000 मंदा 2000 मंदा 10000 मंदा 4 तंडाला सिंहापुर वाल पापन दल नीक डबूल पैसा लेकिन 600 सेक्रटरियट शंकुस्थापन चैसे नीन मिनीस्टर का उन्ना
నేను కూసిన రూమ్ కొత్త బిల్డింగ్ కట్టిన అప్పుడే చంద్రబాబు నాయుడు మినిస్టర్ గా ముఖ్యమంత్రి అయినాక బంగారం లాంటి బిల్డింగ్ కొనగొట్టి అదేదో బాగలేదు వాస్తు బాగలేదంట అన్న ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా తన కొడుకును ముఖ్యమంత్రి అయితున్నాడు అని చెప్పి వాస్తు బాగలేదు అని చెప్పి ఇలా 600 కోట్ల శంకుస్థాపన చేశారు 600 కోట్ల అన్నాడు ఇలా మళ్ళీ చూస్తే పేపర్లు చూస్తే కాంట్రాక్టర్తో రేటు పెరిగిపోయినాయంట 1600 కోట్లు ఇస్తున్నా కాంట్రాక్టర్ ఎలాగైతే పర్సంటేజ్ వస్తుంది కదా రైతుల భూములకు పైసలు ఇస్తే మీరు పర్సంటేజ్ ఇయ్యరు అలా 600 పోయి 1600 చేసింది ఇక రకరకాల భూమి చెప్పాలంటే అది చాలా జాగ్రత్తగా ఉన్నది ఇప్పుడు మన సమస్య మన కడుపు మన మంట మన బాధ నిలుచుకోవాలి కేసీఆర్ తిట్టాలంటే 10 రోజులని తిట్టు ఎందుకంటే నువ్వు మంత్రులు చెప్తివి మామూలు కూడా డబుల్ బెడ్రూమ్ అంటే ఎదంటివి ఇదంటివి ఆరోగ్యశ్రీ అంటే కరోనా వచ్చి అలా అప్లపాలయ్యి పక్క రాష్ట్రాల్లో కార్డు చూపిస్తే 20 లక్షలుగా ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ చేసుకుంటు ఇక్కడ మన దగ్గర కార్డు లేదు ఏం లేదు ఆరోగ్యశ్రీ లేదు పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా నీ అల్లుడు బిడ్డ పండుగకు వస్తే ఆడవనుకుంటారు ఏడ బట్టలు మార్చుకుంటారు ఇక్కడ కిచెన్ ఉంటుంది ఇక్కడ డ్రాయింగ్ ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది అని లెక్కలు చెప్తుంది ఏ ఊరు ఎన్ని గంటలు అందుకని ఆ లెక్కలు తోగిపోయేది ఆ సమయం ఉన్నది ఆ సమయం ఇచ్చిన మాట్లాడదాం నీకు రెండు చేతులు తెచ్చి దండం చెప్తున్నాను నేను మళ్ళీ మీరు కొట్లాడి గౌరవవేలి ప్రాజెక్టు కాడ కొట్లాడినట్టు పోలీస్ లాఠీ చార్జీలో కొట్లాటలో అని మేము భయపడం పోలీస్ దెబ్బలకు కూడా మేము భయపడ 30 ఎన్నికలు కొట్లాడి ఆ రోజు తెలంగాణ కోసం అడ్డం పడితే సొంత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ని ఎదిరించే రాజీనామా చేసిన వ్యక్తిని కోమటి రెడ్డి పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం బసవాపూర్ సింహాపూర్ ఈ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం పోలీసు దెబ్బలు తింటారని కూడా నేను ఎన్నికపోను కానీ నువ్వు వెంటనే దీని సమస్య పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నువ్వు పైననే ఉన్నావు నీకు ఫామ్ హౌస్ ఈడికెళ్ళి నువ్వు కనబడతావు వినబడతావు మీ మాట్లాడేందుకు కూడా నీకు నీ కింద ఉన్నది నీ భూమికి అంటే నీ కారు కానువా యాదగిరిగుట్ట పోతుంటే ఆ మధ్యలో శ్మశాన వాడికి అడ్డం వస్తుందంట ఊరు బాపరాయ పందులు చెప్పిందంట శ్మశాన కాలకు ఆ కారు మొదలొద్దు ఊర్లు శ్రేట తీయని చెప్పి దత్తం తీసుకొని ఓ 50 మందికి దళిత మంది ఇచ్చిండు ఆ ఊరు గురించి మర్చిపోయింది ఆ వాసన మారని ఇప్పుడు ఏం లేదు వాళ్ళు అనమాటారు ఆ స్కూల్ వాళ్ళు పక్కకు ఇల్లు ఉందని ఒక పేద ఇల్లు కట్టుకుంటే ఆ రోడ్ వేస్తే ఒక రోడ్ వేసి మధ్యలోకి వెళ్ళి ఆ ముసలామ ఇల్లు రోడ్ ఆ ఇల్లు కొనగొట్టారు ఈయన కొత్త ఇల్లు కట్టిస్తానంటే కొట్టిస్తా కొత్త కొత్త ఇల్లు లేదు ఏం లేదు నాకు నిన్న ఆ ఊరు ఫోన్ చేస్తే ఆ కింద కావాలి చెప్పు నేనే డబ్బులు పంపిస్తా ఆన్నే మూలకు ఇల్లు కట్టి రావకని చెప్పి నేను చెప్పాను ఆయన తింటప్పుడు ఆ వాసాల పనులు తింటప్పుడు ఒక ఆవని ఆగమ్మ అని ఒక ఆవ ఇంకొక ఆవ లక్ష్మమ్మ పెరుగు లక్ష్మి అని పక్కని చెరువు పక్క కూర్చుని ఆగమ్మ నువ్వు ఏం భయపడకున్నావు మా పక్క కూర్చున్నావు నీకు అన్ని చూసుకుంటా పోను ఆ ఏమో అడిగి హాస్పిటల్ పడితే దిక్కులేవు దిక్కులేదు ఇవ్వాలి నాకు ఎవరో ఆ ఊళ్ళో ఆ బడి పంతుడు ఎవరో ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు ఫోన్ చేశారు సార్ ఒక పక్కకు ఆగమని చూసి పెట్టుకుంటూ ఒక పక్కకు చెరుకు లక్ష్మి కూర్చుండు నీకు ఏమని చెప్పిండు నేను మొన్ననే నేను ఢిల్లీకి పోయే రోజు ఫోన్ చేసిన పిల్లలు ఏం కావాలో అడుగురా బాబు నేను నేనే పైసలు పంపిస్తే ఆమెకు ఇల్లు కట్టి ఆమెకు ఆరోగ్యం బాగా చేసి అని చెప్పి దత్త తీసుకున్న గ్రామాన్ని మోసం ఇవన్నీ మేము పోయి మాట్లాడినాం అనుకో రాజకీయం అంటారు అందుకనే తప్పుడు మాటలు చెప్పకుండా ఇక్కడ కూసోని అన్నం వండుకుంటా కట్ట మీద కూసోని రాత్రి పూట పావులు తేళ్ళు వచ్చి కడితే ఎవరికేమైనా అయితే ఎవడు బాధ్యత అందుకనే నువ్వు ఇలా భారతదేశం పార్టీ పెట్టుకో ప్రపంచంలో పోయి పార్టీ పెట్టుకో మాకు సంబంధం లేదు ఇక తెలంగాణ బాగుపడ్డది తిమ్మాపూర్ వాళ్ళకి అన్నారు కొత్త ఇల్లు కట్టించినావు తండాల వాళ్ళకి ఇల్లు పోయిన ఇల్లు కట్టించినావు ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టి భరాసా అని పెట్టుకుండా భరాసా కట్టి పెట్టుకో లేకపోతే అమెరికాలో పోయి టీఆర్ఎస్ పార్టీని అమెరికా పార్టీ అని పెట్టుకో మాకు సంబంధం లేదు కానీ చిన్న ఇంత చిన్న రాష్ట్రం 500,000 కోట్లు అప్పు చేస్తే ఆ కొండ పోతే నిండా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియదు కాలువలంటే పూర్తి చేయవాటి వీళ్ళందరికీ బస్వాపూర్ల తిమ్మాపులు అందరికి టకాటా ఎంత కావాలో ఇచ్చేసి ఈ కాలువలు తీస్తే కింది దాకా పోయి 1,00,000 రూపాయలు పంటలు వస్తున్నాయి కదా మనకు ఆ మూసి దరిద్రం మూసి నీళ్లు మురికి నీళ్ళు వచ్చి మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఇటు భువనగిరి కానీ అటు నార్కట్పల్లి చౌడపల్లి చౌపల్లి అటు సైడ్ పోతే మొత్తం కూడా డ్రైనేజ్ నీళ్ళే ఆ కంపెనీ ఫార్మా కంపెనీ నీళ్ళే ఆ మూసికి 5,000 కోట్లు పెడితే మూసి ఎంత బాగు చేయొచ్చు అది చేయడు మనం ఎటు సచ్చినా ఏం లేదు ఏం బాధన్నా ఏం లేదు అందుకని ఇప్పుడే మీ అందరికి మళ్ళా చెప్తున్నా పార్లమెంట్ కూడా 29 వరకు ఉండే 23కే నిన్ననే క్లోజ్ చేసిండ్రు మంగళవారం రోజు కలెక్టర్ గారు గ్రూప్ లకు అతీతంగా అన్నాన్ని ఒక ప్లాన్ తీసుకొని అమ్మన్నారు
ఇప్పుడు మనం అందరం కూర్చొని మాట్లాడుకున్నాం కదా ఆ పాయింట్ డిమాండ్ తీసుకోనండి ఆనే కలెక్టర్ మా దగ్గర కూర్చున్నాం కలెక్టర్ మా దగ్గర అన్ని మాట తీసుకోని పైసలు ఇచ్చే వరకు అక్కడనే కూర్చున్నాం లేనట్టైతే ఇదే కట్ట మీద పర్మనెంట్ గా షెడ్యూల్ చేసుకొని అది వచ్చే వరకు కూడా మీ అందరం పక్కన నేను కూడా ఇదే కట్ట మీద పడుకుంటా అని చెప్పి ఆరో తెలంగాణ కోసం 12 రోజులు తినకుండా మంచి నీళ్ళ మీద నల్గొండ గడియారం కాడ నా మంత్రి పదవి అంటే పెద్ద పదవి ఆ పదవి పెట్టి 12 రోజులు తినకుండా కూర్చున్న పిల్లలు చచ్చిపోతుంది తెలంగాణ కావాలని 20 ఏళ్ల పిల్లలు మాంసం ముద్దలా కాలిపోతున్నారు మన పొడిచాడు శ్రీకాంత్ సార్ కాలిపోయిను నేను పోయి చూసిన హాస్పిటల్ పోయి నాకు అనిపించింది అరే తెలంగాణ కోసం ఇంతమంది పిల్లలు చచ్చిపోతే నాకెందుకు ఈ పదవి అని చెప్పి రాజీనామా చేసి ఆ రోజు సోనియా గాంధీని కొట్లాడిన ఇది కొట్లాడితే తెలంగాణ రాలే అలాంటి వారి పోరాటం చేసి పిల్లలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది వచ్చినాక ఏమైంది ఇలా కట్ట మీద పండుకునే బతికొచ్చింది ఆంధ్రోడ్ ఉన్నప్పుడైనా బెదిరించుకొని బతికినాం కానీ ఈయన బెదిరిద్దామంటే దొరకడా బిడ్డ పోయి ఢిల్లీలో ఉంటుండే కొడుకు పోయి ఆడ బెంగళూరులో ఉంటుండే వీడు పోయి ఈడు ఉంటుండే ఓన్ చేయాలి మనం ఎమ్మెల్యేలు పోయి గుట్టలు గిట్టలు ఆడదా ప్లాట్ల బిజినెస్ గుట్టలు తీసుకుందాం అని వాళ్ళు చూసింది ఓ ఎమ్మెల్యే ఓ గుట్ట అమ్ముకుంటాడు ఓ ఎమ్మెల్యే ఓ గుట్ట అమ్ముకుంటాడు ఆ గుట్టల మీద రోడ్లు వేస్తున్నాడు ఆయన అడ్డేది లేదు అని 100 కోట్లు వస్తుంది ఆ ఇసుక వస్తున్నాయి ఇసుక రాళ్ళు ఇడికెళ్ళి వస్తాయి ఎడికెళ్ళి వస్తాయంటే మా తుంగతుర్తి లక్ష్మీదేవి కాలువా జాజిరెడ్డి కూడ 100 మర్తి అక్కడికి వెళ్ళి మా గాదర్ కిషోర్ జగదీష్ రెడ్డి వాళ్ళకి రోజు 2 కోట్లు అంట రోజు 1 కోటి రూపాయలు అంటే ఏడికంటే పంచాపు నేనన్నా మన నిన్ను మన పోయి అడ్డగూడు పోయి లారీలని పని చేసిన అరే బసాపు పల్లె బంద్ అయినా కదా ఎక్కడికి వస్తున్నాయి అంటే హైదరాబాద్ పోతున్నాయి ఏంది అంటే ఎమ్మెల్యే రోజు 50 లక్షలు ఇవ్వాలి ఎంపీ మినిస్టర్కు 50 మళ్ళీ ఎప్పుడు ఎస్ఐకి చెప్పిన ఒక్క లారీ ఇచ్చిన తగలబడ్డం అని చెప్పి ఆ ఊరోళ్ళు చెప్తే 20 రోజులకి మొత్తం బంద్ అయినాయి లారీ అసలే మనకాడ నీళ్లు లేవు కాలువలు లేవు ఊరేసే నీళ్లు పడతలేవు ఇసుక తీస్తే మొత్తం పోతాయి వాళ్ళేమో ఆ దందాలో పడ్డది అందుకని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా మేము మన 3-4 రోజుల కింద నేను ఏదైతే ఫోన్లో మాట్లాడి చెప్పిన టైంకే వచ్చినా కలెక్టర్ గారు కూడా నాకు 3 రోజులు టైం ఇచ్చారు ఈ లోటు చీఫ్ సెక్రటరీతో వాళ్ళతో మాట్లాడుకుంటా మంగళవారం వచ్చేసరికి అన్ని మొత్తం కూడా పరిష్కారం చేస్తా అని చెప్పి ఆమె మాట ఇచ్చింది కాబట్టి ఇంకా 3 రోజులే టైం 2 రోజులే టైం ఉంది ఆదివారం సోమవారం రేపు ఆదివారం సోమవారం మంగళవారం 11 గంటలకు మీరు పిల్ల పాపలతో ఆడవాళ్ళు మగవారు అందరు రండి మన గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఫస్ట్ మేము మీ ముఖ్య నాయకులు మీ భూ నిర్వాస కమిటీ నాయకులు కలెక్టర్తో లోపల మాట్లాడి బయటకు వచ్చి కలెక్టర్ గారితో మీ అందరు కూడా హామీ ఇప్పించి నెల రోజుల్లో 15 రోజుల్లో మా అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటే మనం వదిలిపెడదాం ఆమె కలెక్టర్ నోట్లోకి వెళ్ళి ప్రస్తుతం ముందర నేను అందరితో మాట్లాడినా మీ 20 రోజుల్లో మీ అన్ని కూడా అయితే అని చెప్పి ఒక డేట్ వచ్చి వంట చేసుకొని ఆ వంటకే ఖర్చు కూడా దాతలు ఓవర్ పెట్టే అవసరం లేదు రోజు నేనే అన్నం పెడతా నేనే ఆ ఖర్చు కూడా నేనే భరిస్తా మీకు మనం నెల రోజులైతే ఇంకే కూర్చున్నాం మధ్యాహ్నం ఏమైనా పని ఉంటే మేము గంట సేపు అటు ఆలేకపో రకరకాల్లో ముందు కూడా ఏమైనా పని ఉంటే పోయి మళ్ళీ రాత్రి ఇటుకే చేరకుండా మళ్ళీ మీ దగ్గరనే పండుకుంటా అప్పుడైనా ముఖ్యమంత్రి తెలిసి వస్తుంది తెలుసుడు కాదు మొత్తం టీవీలలో వస్తుంది ఒక కట్ట మీద పోయి ఎంపీ గారి 20 రోజులు పండుకుంటే ముఖం మీద ఊస్తారు ఎక్కడ భారతదేశం పార్టీ రాను భారాసాంటున్నావు 300 కోట్ల కోసం ఎంపీ గారిపై కట్ట మీద పండుకున్నావు నీకు గుర్తుంది అని తిరుతారు ఢిల్లీకి పోతే తిరుతారు ముఖ్యమంత్రిని అందుకనే సర్పంచ్ అవ్వాలి వేడవకు నీకు అండగా ఉన్నా నువ్వు పక్కకు నువ్వు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటూ నాకు బాధ అనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు టీవీలో చూడు సర్పంచ్ ఏడ్చింది మంచి పద్ధతి కాదు ఒక 350 కోట్ల కోసం నువ్వు ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవాలని మా ఓపిక రచించకు నువ్వు పోలీసులు వస్తే భయపడతావు అనుకుంటున్నావు మేము గౌరవాన్ని కంటే పెద్ద యుద్ధం చేస్తాం మేము ఇలా 100 మంది వస్తారు కోవటం దగ్గర పిలిపించి రమ్మంటే నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టా 100 కాదు 500 మంది వస్తారు అందుకని నీకు కేసులు ఎత్తి నమస్కరించి ఏం చెప్తున్నాడు మాకు కుట్లాట పెట్టుకో అవసరం లేదు మా పేదోళ్ళు మా బతుకు బతుకని ఒప్పుకున్న కాడికి అంతే ఎక్కువేం అడుగుతలేవు నీకు మల్లన్న సాగర్కు సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలకు ఇచ్చినట్టు ఇయ్యమంటలేవు నువ్వు ఎంతైతే ఒప్పుకున్నావు ఆ మాట మీద ఉండాలని తెలియజేసుకున్న మరొకసారి నేను ఎందరికి చెప్తున్నా తప్పనిసరిగా మీ ఎమ్మెల్యే మీ సమస్య పరిస్థితి వరకు మీ ఎమ్మెల్యే ఉండాలని మాటిస్తూ నేను ఎందుకంటే నేను వేగనే మాట ఇచ్చిన తర్వాత మాట తప్పింది కాబట్టి ఇప్పుడు మనం వదిలిపెట్టే ముఖ్యమంత్రి మీరు ఎన్నికడికి వేస్తే మళ్ళీ నన్ను ఒక్కరిని ముందుకు వేసుడు కాదు మీరందరూ కూడా గట్టిగా ఉండాలి.
గౌరవని ప్రాజెక్టులు మూడేళ్ళకి కొట్లాడుతున్నారు పోలీసు ఉంటారు గంట కేసు రెండు జైలుకు పోయినా బెయిల్ తీసుకొని వస్తుంది తప్ప భయపడుతున్నారు ఇలా మీకు ఉన్నది పోగొట్టుకొని పోలీసు రాగానే కేసులు పెడుతున్న భయపడితే కేసులో నాకు ఫస్ట్ పేరు పెడతారు వేరే నా ఎమ్మెల్యే మీరు ఉంటారు జైల్లో జైల్లో వాళ్ళ ఎమ్మెల్యే కలిసి మీ ఎమ్మెల్యే కలిస్తే నేను జైల్లోనే ఉంటాను అందుకని దేనికి భయపడకుండా మీరు పోరాటం చేయండి శాంతియుతంగా మనం రెచ్చగొట్టద్దు వాళ్ళు కొట్టద్దు మనం కలెక్టర్ గారు ఆ రోజు సాల్వ్ చేస్తా మంగళవారం రోజు నాకు మాట ఇచ్చింది అది చెప్పడానికి ఈ రోజు వచ్చినా ధోనీలో కూడా కూర్చొని ఆఫీసర్తో మాట్లాడినా అలా కలెక్టర్ గారు ఇవాళ అధిక హైదరాబాద్తో మాట్లాడి ఇప్పుడే ఆ డివర్ జాయింట్ కలెక్టర్ మాట్లాడిండు 18 ఏళ్ళు 2017 ప్రకటించినప్పుడు 15 ఏళ్ళు ఉన్న పిల్లవాడు 14 ఏళ్ళు ఇవాళ మళ్ళీ 18 ఏళ్ళు వచ్చింది కొత్త వాడు రావాల్సిందే కొత్త వాడు ఎందుకంటే మీ అక్కడ 400 పానగల్ ఉదయం ప్రాజెక్ట్ అంటే మీరు చూసాను మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 15 ఏళ్ళ కింద వచ్చింది పని చేయాలి మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కొత్త వాడు ఇప్పించి 26 కోట్లు మళ్ళీ అదనంగా ఇప్పించారు 18 ఏళ్ళ చాలా దగ్గర ఇచ్చింది అట్లా ఆలస్యం అయితే గవర్నమెంట్ తప్పాలి మన తప్పు కాదు 18 ఏళ్ళు దాటి తీయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది ఈ అవార్డును ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి నీ తప్పు ఇంకా 270 మంది బతకనీక పోయిన వాళ్ళకు భూమిలో ఉండి ఊళ్ళో ఉన్న వాళ్ళు నీకు ఆధార్ కార్డు లేదు ఓటర్ కార్డు లేదు అంటున్నారు వాళ్ళని కూడా మంగళవారం వాళ్ళని కూడా పరిష్కారం చేస్తాం వాళ్ళ పేరు కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేస్తాం ఏది ఉన్నా సరే ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు మనం ఏ 7 గంటలు ఆడికి పోదాం మనం ఎంతకైనా కొట్లాడదాం భయపడే ప్రసక్తే లేదు ఇవాళ ఒకటే ఆడతాం ఈ కొండ పోచం మల్లన్న సాగర్ అనుకుంటున్నారు మేము చేతగారు అనుకుంటాం మా సంగతి ఏదో చూపిద్దామని చెప్పి పోలగిరి అంటే పోరాటాల కిలా ఇది రావినారాయణ రెడ్డి ఆరుట కమలాది పుట్టిన గడ్డ ఇది ఈ గడ్డ మీద మనం భయపడితే మనది రాజుకి ఏం చేస్తుంది మన అంతే పామం రాసి ఉంటలేం కదా మనం గుర్తుకునే ఇవ్వమంటున్నాం అందుకని మరొకసారి మీకు చేతుల నమస్కరిస్తూ నిజంగా కూడా మా అక్కలకు చెల్లెళ్లకు మీరు వంటలు చేసి ఇక్కడ మీరు చూస్తుంటే ఇదే కూడా కడుపు తరుక్కపోతున్నది కానీ ఏం చేస్తాం ఇప్పుడు ఎవరు లేనప్పుడు మన పోరాటం మనమే చేసుకోవాలి మీకు అండగా నేను ఉంటానని మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను మంగళవారం బుధవారంలో పరిష్కారం అవుతుంది ఇంకా 3 రోజులు మీరు సలీలో కూడా కట్ట మీద వచ్చి ఇక్కడ వంటలు చేసుకుంటున్నాను నిజంగా మీకు పూర్తి సమీపం ప్రకటిస్తూ పూర్తి మద్దతునిస్తూ మీ 4 గ్రామాలంటే మామూలు పని కాదు ఒక్కరైనా మనిషిని మనం పేదోనికి అన్యాయం చేయవద్దు మనం అందుకనే మీ ఎమ్మెడే ఉంటానని మంగళవారం సమస్య పరిష్కారం యొక్క నమ్మకం పూర్తిగా ఉన్నది మీ గారు మీరు కూడా మొత్తం కలెక్టర్ గారు చెప్పండి మనం ఉట్టుకున్నది ఏంది మనం చేసింది ఏంది మీ మాట మీరు చెప్పండి మీరు కలెక్టర్తో ఇప్పటికీ 500 సార్లు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఎంపీ గారు అందరం పోయి మాట్లాడినాం ఇంకా పార్టీలు లేవు మనకు ఏ పార్టీ తిట్టలేవు ఇలా కడుపులో బాధ ఉంది కాబట్టి నేను ఇవన్నీ సెక్రటరీ ఇవన్నీ చెప్తున్నాను జనరల్ గా మాట్లాడే కేసీఆర్ ఓరు పాప రాలేకపోతారు తెలంగాణ వచ్చింది బాగుపడుతారు కాలే ఇప్పుడు కాకుండా 4 ఏళ్ళకైనా బాగవుతుంది కానీ ఇలా రోడ్ల మీద ఇంతమంది అన్నం వండుకొని తింటుంటే అడుపుల మంటతో అవసరం లేదు నా చేతి మీద సహాయం చేస్తా రోడ్లు చదువుకుంటారంటే 4 లక్షలు ఇస్తా ఎవరు చచ్చిపోయినట్టు 10 లక్షల రూపాయలు ఇస్తా కానీ ఎవరు తింటా కానీ ఇలా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి మీద బస్వాపూర్ మీద యుద్ధం ప్రకటించినా కాబట్టి ఈ యుద్ధంలో నేను ముందుంటా నా ఎమ్మడి మీరు ఉండండి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని అందరూ కూడా చేతులు వ్యవహరించారు నూతన గ్రామాన్ని వెంటనే